హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్కి సమాన భాగాలుగా అల్లాన్ని వెల్లుల్లిని తీసుకోవాలి అర కేజీ వెల్లుల్లి తీసుకుంటే అర కేజీ అల్లం కూడా తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది మీరు వెల్లుల్ని కొనే ముందే ఇటువంటి మంచి పాయల్ని మంచి కండ ఉన్న పాయల్ని మీరు తీసుకోవాలి ఎక్కువగా మనం వెల్లుల్లి కొనేటప్పుడు ఎక్కువగా ఎదురయ్యే ప్రాబ్లం ఏమిటి అంటే కండ అనేది సరిగ్గా ఉండదు చాలా డల్లగా లేదంటే అసలు అందులో గింజ అనేది కండ అనేది ఉండకుండానే వస్తూ ఉంటాయి అటువంటివి అల్లం వెల్లుల్లి పేస్ట్కి పనికిరావు తర్వాత అల్లాన్ని కూడా ఒక అర కేజీ వరకు తీసుకోవాలి అల్లం పర్చేస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నీట్గా వస్తుంది ఒక్కొక్కసారి ఏంటి అంటే బాగా మట్టి పట్టేసి వస్తుంది సో మీరు దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాతే పేస్ట్కి యూస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని అల్లాన్ని దాంట్లో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ అల్లాన్ని కనుక మీరు నానపెట్టి కడిగినట్లయితే మీకు ఈ అల్లంపై ఉండే మురికి మొత్తం చాలా సూపర్గా క్లీన్ అవుతుంది ఈ అల్లం నానుతూ ఉండగా మనం ఈలోపు వెల్లుల్ని ఈ విధంగా వలుచుకోవాలి వెల్లుల్ని పొట్టు ఉంచి కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకోవచ్చు కొంతమంది పొట్టు వలచి మరీ చేస్తూ ఉంటారు మీకు ఏది కన్వీడియంట్గా ఉంటే దాంట్లో దాంతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు వెల్లుల్ని ఈజీగా పైపొట్టు వలిచే వీడియోస్ చాలా అందుబాటులోనే ఉంటాయి అందులో మీరు ఏ మెదటనైనా సరే యూస్ చేసి మీరు వెల్లుల్లి పై పొట్టు అనేది వలుచుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ వెల్లుల్లి పైపొట్టు ఉంచేసి మాత్రమే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేస్తున్నాను ఈ విధంగా మొత్తం వెల్లుల్లిపాయల్ని వలచేసుకోవాలి వలిచిన తర్వాత దానిపై ఉండే రేఖలు అన్నీ చెరిగేసి ఈ విధంగా మంచి వాటిని గ్రేడ్ చేసుకొని ఈ విధంగా పక్కకి తీసుకోవాలి ఇవి అర కేజీ ఒలచిన వెల్లుల్లి అనమాట ఇప్పుడు మనం అల్లం అనేది ఐదు నిమిషాల పాటు నానబెట్టాం కదా చూడండి మురికి అనేది ఎంత బాగా వచ్చేస్తుందో ఈ వాటర్ని రెండుకు మూడు సార్లు మార్చితే ఈ విధంగా అల్లం అనేది చాలా క్లీన్గా ఫ్రెష్గా వస్తుంది పై పొట్టు ఉంచేసి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకోవచ్చు లేదు అల్లం పై తొక్కు మాకు వద్దు అనుకుంటే కనుక ఈ విధంగా స్పూన్తో కనుక తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంతమంది చాక్తో కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు అలా రిమూవ్ చేసినట్లయితే పెచ్చు అనేది ఎక్కువ వచ్చేసి అల్లం అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఇదే ఈ విధంగా స్పూన్తో కనుక మనం క్లీన్ చేసినట్లయితే మనకి పెచ్చి ఎంతవరకు ఊడాలో అంతవరకు మాత్రమే ఊడుతుంది నేను కొన్నిటికి తీయకుండా అలానే వదిలేశాను తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అల్లానికి ఎటువంటి తేమ అనేది ఉండకూడదు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు అల్లం వాటర్ని కూడా యాడ్ చేయకూడదు అసలు అల్లానికి తేమ కూడా ఉండకూడదు ఇలా మనం ఎంత మంచి పొడి అల్లాన్ని వేస్తే అన్ని రోజులు ఎక్కువ అనేది నిలువు ఉంటుందనేది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో అందుకే కొద్దిగా లేట్ అయినా సరే అల్లాన్ని మనం పొడి పొడులాడుతూ ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా మీరు ఫ్యాన్ కింద కూడా ఆరపెట్టుకొని కూడా చక్కగా మీరు అల్లాన్ని ఆరపెట్టుకోవచ్చు తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనం అల్లాన్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని పేస్ట్ చేసుకోవాలి అప్పుడు మన మిక్సీ యొక్క బ్లేడ్స్ అనేవి అస్సలు పాడవు సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి తర్వాత మీరు ఈ అల్లం మీద ప్రెస్ చేసినట్లయితే తేమ అనేది చాలా ఉంటుంది ఇంకొకసారి ఈ విధంగా టవల్తో తుడిచేసుకొని మొత్తం పొడి పొడిగా ఉన్నప్పుడు మనకి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవటానికి రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఎక్కువ అల్లం కాబట్టి నేను సగం సగం చేస్తున్నాను సో పావు కేజీ అల్లం ముక్కలు పావు కేజీ వెల్లుల్లి తీసుకొని ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అస్సలు దీంట్లో ఎటువంటి వాటర్ అనేవి కలపకూడదు ఈ విధంగా ఒకటి లేదా రెండు సార్లు తిప్పిన తర్వాత ఇది కొద్దిగా కచ్చాపచ్చాగా అవుతుంది అప్పుడు మనం దీంట్లో రెండు స్పూన్ల వరకు కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసి మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు తిప్పినట్లయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది తర్వాత లాస్ట్లో తిప్పేటప్పుడు మనం ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా మీకు తెలుసు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఉంటే బాగుంటుందో ఈ విధంగా పర్ఫెక్ట్గా మీరు గ్రైండ్ అనేది చేసుకోవాలి మీకు ఇష్టమైతే పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు చాలామంది పసుపుని యాడ్ చేస్తూ ఉంటారు సో మాకు పసుపు అనేది ఉండదు ఎప్పుడు మేము స్టోర్ చేసుకున్నా ఈ విధంగానే స్టోర్ చేసుకుంటాం అన్నమాట సో మీరు ఈ విధంగా పసుపు లేకుండా కూడా చేసుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు మెయిన్గా మీకు గాజు సీసా ఉంటే మీకు మంచి లాంగ్ లాస్టింగ్గా ఫ్రెష్గా ఉంటుంది అనమాట తర్వాత మిగతావి కూడా వేసేసి అదే ప్రాసెస్లో నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేస్తున్నాను సేమ్ ఇందా ఇన్ ఇందాకటి లాగానే రెండు స్పూన్ల సాల్ట్ అదేవిధంగా మూడు స్పూన్ల ఆయిల్ని వేసి నేను మిగతా దాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్నాను టోటల్గా అర కేజీకి నాలుగు స్పూన్ల సాల్ట్ అదేవిధంగా ఆరు స్పూన్ల వరకు ఆయిల్ అనేది పడుతుంది సో మొత్తం కూడా ఈ విధంగా పేస్ట్ అనేది మనకి వచ్చేసిందండి చాలా ఈజీ ప్రాసెస్ బట్ ఏంటి అంటే వెల్లుల్లి వలిచేటప్పుడు అల్లానికి ఎక్కువ మురికి ఉన్నప్పుడు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీరు టైం కేటాయించినట్లయితే మీకు రెండు నుంచి మూడు నెలల వరకు నిలవ ఉండే ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వస్తుంది లాస్ట్లో ఇది మంచిగా ఫ్రెష్గా ఉండాలి అంటే దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా మీరు లిడ్ని క్లోజ్ చేసి మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు మీరు వంటల్లోకి వేసుకోవచ్చు అండి ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నేను చెప్పిన పద్ధతి నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్